అంటే అందరూ బాగా బాగా చేస్తున్నారు, ఏ ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారంట. ఇబ్బంది లేరు మనకి ప్రజెంట్. నెక్స్ట్ ఆయన వస్తే బాగుంటుంది, జగన్ వస్తే. అపోజిషన్ నుంచి మేము బాగా చేస్తాము అని చెప్పేసి అలాంటివి మాకేం అలాంటివి పథకాలు ఇస్తాము, ఇంకా బాగా చేస్తాము. అదంటే మన తెలియదు మనకి, అంటే మనకి ఐడియా లేదండి. మేము వైసీపీకి వేసామంటే ఓటరు వైసీపీకి ఉన్నాం. మరి వేసారు నంబర్ నమ్మకంగా మీరు వేసారు, సో అదే నమ్మకం నిలబెట్టుకున్నారా? చేస్తారా? మంచిగా చేస్తా చేస్తా. మీరు ఆశించిన స్థాయిలో చేశారా గవర్నమెంట్? చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే పథకాలు గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు వస్తున్నాయి కదా, సో వాటికి నెగిటివ్ గా కామెంట్స్ వస్తున్నాయి, బయట స్ప్రెడ్ అవుతుంది. అది మనకు తెలియదు వాళ్ళు ఎట్టి పెట్టడం, మనకి ఏం తెలియదు. మాకైతే మంచిగా జరగటండి అని, మాకే మంచి జరగటం. బయట ఎలా చెప్పడం మనకు తెలియదురా, వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. అంటే వాంటి బాగా చేస్తున్నాను, పర్ఫెక్ట్. ఇంటింటికి పింఛన్ ఇవ్వడం, ఇలాంటి కొన్ని పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్తా. పెద్ద రోజు ఇంటికి వచ్చి చెప్తాన్నా. ఓకే, సో ఇప్పుడు ఇద్దరితో కంపేర్ చేసుకుంటే మీకు జగన్ గారే గెలుస్తారని అనిపిస్తుంది. అదే ఆయన సార్ నా జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు ఏ విధంగా ఎలా ఉంది? ఇప్పుడు జగన్ వచ్చినాక బాగున్నాడు, ఆయన వచ్చినాక నేను చేస్తున్నాడు చూస్తున్నాడు. మీ గ్రామంలో ఏమన్నా రోడ్లు కానీ ఇలాంటివి చేశారా? రోడ్లకి డోర్ వచ్చి చేస్తున్నాడు చూస్తున్నారు చేస్తున్నారు. బ్రిడ్జ్ అన్నారు చూస్తున్నారు, బ్రిడ్జ్ పోయింది అది, అది చంద్రబాబు ఫీల్డ్లో వేసింది ఆ బ్రిడ్జ్. అది మొన్న వర్షానికి వచ్చి మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది బ్రిడ్జ్ అంతా. మషానికి పోయేదానికి కూడా దారి అది. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉందన్న ప్రభుత్వం? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి, మేము బాగా చేస్తాము. రెండు ప్రభుత్వాలు ఉంటుంది, అపోజిషన్ పార్టీ ఉంటుంది, అధికార పార్టీ కూడా ఉంటుంది. సో మీకు ఎవరు బాగా చేశారు, ఎవరిని గెలిపించుకున్నారు? చంద్రబాబు నాయుడుకి జగన్కే వేయాలనుకున్నాను. జగన్ గారికి ఇప్పుడు జగన్ గారు ఎందుకని అనుకుంటున్నారు? ఆయన వచ్చినాక బాగా చేస్తున్నాడు, హాస్పిటల్ గెస్పిటల్ బాగా శుభ్రంగా పెట్టి చేసుకుంటున్నారు, చూపిస్తున్నారు. ఏమి బళ్ళు గిళ్ళు అంతా బాగుంది, అమ్మఒడి వారు వేస్తాడు, ఏమి ఐరన్ చేసుకునే దానికి కూడా 10,000 రూపాయలు డబ్బులు వారు వేస్తాడు వేసాడు. ఓకే, సో మీకు కొంచెం ఆ సపోర్ట్ అయితే ఇస్తున్నారు గవర్నమెంట్? ఇస్తున్నాడు. ఓకే, సో మళ్ళీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఈ పాపకి అందరికి పడ్డాయి, అమ్మఒడి పడ్డాయి. స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇంతకుముందు స్కూల్స్ ఎలా ఉన్నాయి? అలా ఇప్పుడే బాగుండే, ఇప్పుడే బాగుండే. ఏ విధంగా చేశారు స్కూల్ పిల్లలకు చదువుకోవడానికి? మంచిగా చేస్తాము, ప్రైవేట్ స్కూల్తో ఈక్వల్ చేస్తాం అన్నారు. సో మరి అలా జరిగిందా మీ ఇంట్లో? మీ గ్రామం వరకు వచ్చిందా? వచ్చిందండి, బాగా చేశారు స్కూల్ కానీ. పిల్లలకి ఫుడ్ ఎలా పెడుతున్నారు? బాగానే పెడతా అన్నారు, చెప్తున్నారు పిల్లలు బాగున్నారు. ఓకే, స్టడీ ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు కదా, ఇంగ్లీష్ మీడియము. సో స్కూల్లలో ఇంతకుముందు ఎలా అనిపిస్తుంది? మా పిల్లకాయలు అయితే ఇంతవరకు చేరలే, ఆధార్ కార్డు లేవని. మా పక్కన పిల్లకాయలు అయితే ఆ పాప ఆ పక్కింటోళ్ళు వాళ్ళు పాతారు. ఓకే, సో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారా, జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారా? అంటే మీకు ఇద్దరు ప్రభుత్వాలను చూశారు కదా, ఎవరు బాగా చేశారు? జగన్ వేస్తే బాగుంటుంది. జగన్ గారు ఈయన మంచిగా చేశాడు, మాకైతే ఏమీ లేవు కాబట్టి నేను చెప్తున్నా ఆయన గురించి. చూస్తున్నారు? చూస్తా అండి, పక్కన చూస్తా ఉన్నాను కాబట్టి మా పిల్లకాయలకి ఇక్కడ పడతా అండి, పక్కన పిల్లలకి అందరికి. జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది, మరి గెలిచే అవకాశం ఉందంటారని? గెలుస్తారు ఖచ్చితంగా. మాకు చేశారులే, ఎందుకంటే సహాయం చేశారు. పిల్లోడికి యాక్సిడెంట్ అయ్యింది మా పిల్లోడికి, ఆ పిల్లోడికి ఏమంటే ఏమీ లేదు, ఆధార్ కార్డు ఆర్ఎస్ కార్డు రేషన్ కార్డులే లేదు. ఆటో దొక్కేసింది ఆ పిల్లోడిని, సిమ్సీలో వేసినాం మేము ఆ పిల్ల రమాదేవి హాస్పిటల్లో వేసినాం. అప్పుడు ఆ పిల్లోడికి ఆర్ఎస్ కార్డు కానీ నా మీదే వచ్చింది. ఆర్ఎస్ కార్డు చేస్తేనే కదా ఆ పిల్లోడు ట్రీట్మెంట్ చేసింది. మేము ఆడ పెట్టుకునేది 5 లక్షలు 6 లక్షలు. సైకిల్లో వస్తుంటే ఆటో గుద్దేసింది. అప్పుడు బాగున్నాడు పిల్లోడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. మంచి బాగున్నాడు. అంటే ఎలా ఉండేది అంటే, ఒకవేళ ఇప్పుడు జగన్ గారి తరపున ఆరోగ్యశ్రీ ఉంటే, ఒకవేళ రాకపోయి ఉంటే ఇంకేం చేస్తుంది? ఎలా ఉండేది? ఇంకేముంది, చనిపోయిన అబ్బాయి చెప్పినారు, చనిపోయిన అబ్బాయి. అప్పుడు అప్పుడే ఓట్లు ఎలక్షన్ ఇక్కడ కొత్తగా పెట్టినారు ఓట్లు ఎలక్షన్, జగన్ సడనే కాదు, అప్పుడే పెట్టినారు ఓట్లు ఎలక్షన్. అంతలోకి జగన్ వచ్చేలాగా అది ఆయన చేసి. సో మీ అబ్బాయి ప్రాణాలు కాపాడాడు, జగన్ గారు కాపాడాడు. కాపాడాడు.
మారెడ్డి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పటికప్పుడు క్రియేట్ చేశారు అంటే చేశారు అప్పటికప్పటికే వచ్చింది ఆరోగ్యశ్రీ అప్పటికప్పుడు అప్లై చేసుకొని ఆ అబ్బాయికి రేషన్ కార్డులే లేడు ఇను రేషన్ కార్డులే లేడు ఆధార్ కార్డులే లేడు లేకపోతే అబ్బాయికి ఆరోగ్య కార్డు ఎట్టొస్తుంది రాదు కదా అప్పటికప్పటికే రంపించారు అప్పటికప్పటికి సహాయం చేద్దామని ఉద్దేశంతో అప్పటికప్పటికి చేశారు ఆధార్ కార్డు చేసి అన్ని చేసుకొని ఆరోగ్యశ్రీ తెప్పించుకొని అబ్బాయికి ఇప్పుడు హాస్పిటల్లో మంచిగా జరిగింది ట్రీట్మెంట్ బాగా జరిగింది పట్టించుకున్నారా మంచిగా బాగా పట్టించుకున్నారు సో ఎలా అనిపిస్తుంది మరి జగన్ గారి తరఫున మీకు ఇంత మంచి సహాయం చేశారు కదా చేశారు ఎలా చేసేదాం సో మాకు సంతోషం అని చేసిన దానికి మాకు కూడా సంతోషమే బాగున్నాం గెలిపించుకుంటారు మళ్ళీ జగన్ గారు ఇంకా చేస్తాం గెలిపించుకుంటాము ఇంకేం చేస్తాము అదే బాగా వస్తుంది నాయన కరది రోడ్లే ఆ పక్క బాగలేదు అది ఇంకేం ఉండదు నాయన గెలిచి నాలుగేళ్ళు మీకేమేం చేశాడు మేము నచ్చినట్టు మేము చెప్తాము కొంతమంది నచ్చరు కదా మీకు నచ్చినట్టు చెప్పండి మీకు ఆయన వచ్చినాకనే పర్వాలే అన్ని సౌకర్యాలు బాగానే ఉండదు పింఛను కేరే ఊరికి పోతున్నాము ఇళ్ళకాడ ఇంతకుముందు ఇప్పుడు ఇంటికే తెచ్చి తలుపు తట్టిస్తున్నారు తెల్లారకు ముందు అమ్మఒడి వేస్తున్నాడు అదే అంతే 80 ఏళ్ళు 45 సంవత్సరాలకి డబ్బులు ఈ సూర్య ఇంకా ఆగి ఉన్నాడు అది ఈ పథకాలన్నీ బాగున్నాయి బాగున్నాయి ఇప్పుడు రాబోయే మరి ఇప్పుడు 2024లో మా ప్రభుత్వాన్ని కూడా చూడండి మేము కూడా బాగా చేస్తాం అంటున్నాడు చంద్రబాబు గారు మీకు ఎవరి మీద నమ్మకం ఉంది ఎవరి మీద నమ్మకం ఉండదు ఎవరు పదవిలో ఉంటారు వాళ్ళ మీదనే ఉంటుంది నమ్మకం ఇద్దరు ఇంతకు ముందు కూడా చంద్రబాబు గారు పదవిలో ఉన్నాడు ఆయన ఎట్ట చేశాడు ఈయన ఎట్ట చేస్తున్నాడు ఆయన వచ్చినాక వానలే లేవు వర్షాలే లేవు పంటలే లేవు ఈయన వచ్చినాక వానలేమో ఫుల్గా కొడుతున్నది నష్టం అవుతున్నది గిట్టుబూడి అవుతున్నది రెండు పక్కల అవుతున్నది అది అది జగన్ గారే వస్తేనే మేలు మంచిది నావరు వెంకటాద్రి వెంకటాద్రి గారు ఇక్కడ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో అసలు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఎలా అయింది బాగా ఉంది ఇప్పుడు ఏమేం చేశాడు ఏం చేస్తాను అమ్మఒడి అవి ఇస్తా ఉన్నాడు బాగా చేస్తున్నాడు పథకాలు నవరత్నాలు అందరికీ పూర్తి స్థాయిలో అందుతున్నాయి పార్టీ భేదం ఏమైనా చూపిస్తున్నాడా అందరికీ సమానంగా ఇస్తున్నాడు మరి ఏంటి వైసీపీ వాళ్ళకి ఇచ్చుకొని మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అని అంటున్నారు కదా అవన్నీ ఏమీ లేదు అందరికీ ఇస్తాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇంకా బాగా చేస్తానని చంద్రబాబు గారితో కలిసిపోయారు కదా వీరిద్దరు కలిసి నేను ఓడిస్తా జగన్ గారిని అంటున్నాడు చెప్పండి అది ఇంకా ఏమి ఇది కాదు మా ప్రస్తుతానికి బాగా చేస్తున్నాడు ఇప్పుడు జగన్ గారు సైకో ఇదం చేస్తున్నాడు ప్రజల మీద డబ్బులు దోచుకుంటున్నాడు అని కూడా అంటున్నారు ఏం దోచుకోలేదు ఏం దోచుకోలేదండి ఏం దోచుకోలేదు సో బాగానే ఉంది అయితే మీకు ఇప్పుడు గతంలో బాబు గారి ప్రభుత్వంలో ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇద్దరిలో ప్రజలకి మంచిగా ఎవరు చేశారు జగన్ వచ్చినప్పుడు పథకాలన్నీ వస్తూ ఉన్నాయి అప్పుడు కూడా కొన్ని వస్తూనే ఉన్నాయి అది ఇద్దరు ఎవరు బాగా చేశారు